You should influence Hanu sir. Hanu sir doesn't come in front of the camera. He's so camera shy, yeah. More directors should be in front of the camera. Yes sir. Camera mundara chala kashtam sir. అవును మీకు ఇంట్రెస్ట్ కూడా లేవు మీరు చాలా కొంచెం భయం అండి కెమెరా వెనకాల అయితే పర్లేదు ఏమైనా చేయొచ్చు సూపర్ ప్యాషనేట్ డైరెక్టర్ సో ఇట్లానే అంత అంటే ఒక 0 degrees కూడా వెళ్ళి అంత ప్యాషన్ ఎక్కడ నుంచి వస్తుంది మీకు మామూలుగా మీరు కూడా చేస్తారు నేను చేయలేనండి నేను అట్లా అనుకుంటారు అందరూ అంతే అంటే ముందు కథలు అంత ప్యాషనేట్ గా రాస్తారు మనం మామూలుగా రూమ్లో ఎవరైనా సరే ఊహ నుంచి వచ్చేది కదా జస్ట్ విల్ థింక్ విల్ ఇమాజిన్ విల్ రైట్ అది అచీవ్ చేయడం అనేది ఏదైతే ఉందో ప్రాసెస్ దట్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ అది కొంచెం టఫ్ టాస్క్ డెఫినెట్గా అది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ అది ఇచ్చిన ఎక్సైట్మెంట్ కానీ ఇంకేది మామూలుగా అల్టిమేట్గా వాళ్ళకి హై ఇవ్వాలి ప్రేక్షకులకు అనేది అంత దూరంగా ఉండి నేను ఆలోచించను అంటే ప్రేక్షకులు అంటే ఈ స్టోరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టోరీ అనేది ఇది ఫర్ ఎవర్ ఇంకా అది ఏమైనా సరే ఒకసారి అయిపోయిందంటే అయిపోయింది దాన్ని మనం ఏం చేయలేము సో ఆ స్పేస్లో ఆ టైంలో దాన్ని ఎంతవరకు ఏం చేయగలం మన ఎక్స్ట్రీమ్స్ ఎఫర్ట్స్ పెట్టేసి చేసేస్తే అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడు నిద్ర హాయి పడుతుంది ఇన్ యువర్ ఫ్రేమ్ యూ సీ దిస్ మౌంటైన్ అండ్ ఐ వాంట్ దిస్ షుడ్ బి మై ఫ్రేమ్ Wherever you are, you walk straight to that mountain. There can be a river in front of you, rocks in front of you, nothing in front of you, you walk straight there. Yeah. He is only falling, injuring himself throughout the shoot. Do you also feel sick in Kashmir or is it okay for you? No, we manage. Minus I mean, my nose was perpetually bleeding in Kashmir, but that's because of the higher altitudes. Okay. That's normal. First 2-3 days. That's normal. I didn't have any. Nothing, like I'm just doing and like, and I'm like using the nasal spray. But it's common, it happens. ఈ ఫిల్మ్లో ఒక సీక్వెన్స్ ఉన్నాయి ఆ సీక్వెన్స్ ఏంటంటే ఈవినింగ్ టైంలో జరగాలి అక్కడ 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 ప్రాబ్లమ్ ఏంటంటే 8 to 3 అంటే మార్నింగ్ 8 నుంచి 3 వరకే షూట్ చేయగలం దాని తర్వాత అసలు హైలీ ఇంపాసిబుల్ బయట నుంచి ఇవ్వడం అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అనమాట ఇంకా ఆ లోకల్ కూడా తిరగారు జనరల్గా ఆ టైంలో మెయిన్ సీజనే రాంగ్ సీజన్ బట్ సినిమా కదా అవసరం సో నేను అవన్నీ చెప్పలేదు అక్కడ ఉండే డిఫికల్టీస్ అసలు ఏం చెప్పలేదు ఇట్స్ అ బ్యూటిఫుల్ లొకేషన్ సార్ నేను తీసుకొచ్చాను అదే కొంచెం చెక్ సారీ సార్ సారీ సో ఫస్ట్ వచ్చారు ఆ సీక్వెన్స్ షూట్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఎవ్రీడే 2 అవర్స్ షూట్ చేయాల్సి వచ్చేది ఓకే అదేమో చాలా పెద్ద సీక్వెన్స్ ఎవ్రీడే 2 అవర్స్ అట్లా వెళ్ళిన ప్రతిరోజు అంటే అక్కడ 11 డేస్ షూట్ చేస్తే 11 డేస్ డైలీ 2 అవర్స్ ఈ సీన్ తీయాలి మిగతావన్నీ మిగతా టైమ్స్లో చేసుకోవాలి ఆ 2 అవర్స్ తీసే సీక్వెన్స్కి అవ్వదు కదా అంత తొందరగా కొంచెం పెద్ద సీక్వెన్స్ కూడా ఒకరోజు ఏమైందంటే సీన్ అవుట్ అవట్ల ఒకరోజు ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది షూట్ రాత్రి 10 వరకు చేసాం షూట్ ఇది 3కి మొదలుపెట్టా సీక్వెన్స్ రాత్రి 10కి -24 ఆ ప్లేస్లో అది అసలు హారిబుల్ అంటే హారిబుల్ అసలు చచ్చి పాపం అసలు అంటే జస్ట్ దుల్కర్ గారు దండే సపోర్టెడ్ లాట్ లేకపోతే అయ్యేది ఇంకోళ్ళు అయితే చేయరు గ్యారెంటీ అండ్ అక్కడ ఇంకా ప్రాబ్లం ఏంటంటే దాంట్లో వాటర్ తీసి పోయాలి ఓకే ఇది అక్కడ అంతా మంటలు ఉంటాయి ఫైర్ ఉంటుంది ఫైర్ ఆర్పాలి సీన్ జస్ట్ ఇమాజిన్ -24 టెంపరేచర్లో ఆర్టిస్ట్ గ్లౌజ్ వేసుకోకూడదు అక్కడ వేసుకుంటారు స్క్రీన్ మీద కనిపించకూడదు కదా -24 టెంపరేచర్లో వాటర్లో చేయి పెడితే అసలు అది ఆగిపోతుంది బ్లడ్ బ్లీడింగ్ మొత్తం ఆగిపోతుంది అసలు బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు దాంట్లో సినిమాటిక్ లిబర్టీ అనేది సార్ డిక్షనరీలో ఉండదు